హాయ్ పిల్లలు, ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఇద్దరు మగపిల్లలు. అందులో చిన్నవాడు వాళ్ళ నాన్నతో, నాన్న, నువ్వు సంపాదించిన ఆస్తిలో నాకు కూడా భాగం ఉంది, కాబట్టి నా ఆస్తిని ఇప్పుడే నాకు పంచిపెట్టు అని వాళ్ళ నాన్నతో అన్నాడు. నేను పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి గొప్పవాడై చాలా డబ్బు సంపాదించి తిరిగి వస్తాను అన్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్న కుమారుడు తనకు వచ్చిన భాగాన్నంతా అమ్మి ఆ డబ్బులతో ఇల్లు వదిలి, తన ఊరిని వదిలి దూరదేశానికి వెళ్ళి చెడు అలవాట్లకు బానిసై చెడు స్నేహితులతో కలిసి బుద్ధి లేకుండా ఆ డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. అలాగే అప్పుడే ఆ దేశంలో పెద్ద కరువు వచ్చి అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. తినడానికి తిండి కూడా లేకుండా ఆకలితో బాధపడుతూ ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో ఒక ధనవంతుని దగ్గరకు వెళ్ళి పని అడుగుతాడు. అయ్యా, నాకు ఏదైనా పని చెప్పండి, నేను మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని ఆకలితో నాకు అన్నం పెడితే చాలు అని బ్రతిమలాడుతాడు. అతడు, నాకు పందులు ఉన్నాయి కాబట్టి వాటిని బాగా మేపుకునిరా అన్నాడే కానీ తినడానికి అన్నం కూడా పెట్టలేదు. అతడు ఆకలితో బాధపడుతూ ఆ క్షణాన తన తండ్రిని తలుచుకున్నాడు. మా నాన్న దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. అవును, మా నాన్న దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళు కూడా ఎంతో రుచికరమైన భోజనము, చాలా మంచి భోజనాన్ని తింటూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను పందులు తినే పొట్టు తినాల్సి వస్తుంది. ఈ పందులు తినే పొట్టుని పందులు తప్ప ఇంకెవ్వరూ కూడా తినలేరు. అలాంటి పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి మా నాన్న దగ్గరకు వెళ్ళి పని వాళ్ళలో ఒకటిగా పనిచేసైనా సంతోషంగా బ్రతుకుతాను. ఇప్పటికైనా దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క ఆజ్ఞలు అన్నిటినీ గైకొని మంచిగా బ్రతుకుతాను. మా నాన్న మాటను విని, దేవుని మాటలను విని నేను మంచిగా బ్రతికి దేవుని బిడ్డగా మంచి పేరు సంపాదిస్తాను, మా తండ్రికి తగిన బిడ్డగా మంచి పేరు సంపాదిస్తాను అని మారు మనసు పొంది జ్ఞానోదయమై తిరుగు ప్రయాణమై తండ్రి దగ్గరకు వెళ్ళాడు.